మిత్రులారా, నేను పాదయాత్ర సందర్భంలో మీరు చెప్పినటువంటి ప్రతి మాటని నాకు ఇప్పటికి కూడా అవి చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. నా కళ్ళ కనపట్టినట్టుగా ఆ దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, దాదాపు 32 రోజులు ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే నేను నడిచాను. నడిచిన ప్రతి అడుక్కి నా ఒంట్లో శక్తి నశిస్తూ ఉంటే మీరందరూ కలిసి మీ శక్తిని నాకు శక్తిగా మార్చి నన్ను నడిపించారు. ఆ నడిపించినటువంటి సందర్భంలో నేను విన్న ప్రతి మాటని ఆ రోజు మాటిచ్చాం. ఒక ప్రాంతంలో అయితే భూషిమెట్టు గ్రామంలో అనుకుంటాను, ఇద్దరు తల్లులు చేయి పట్టుకొని, అయ్యా మా భూములు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇచ్చారు మాకు. ఈటీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న పట్టాలు పోయినాయి, ధరణి పేరు మీద మా భూమి మీద హక్కు లేకుండా పోయింది, తిరిగి మీరు ఇందిరమ రాజ్యాన్ని తీసుకొని రండి, తెచ్చి మళ్ళీ మీరు వచ్చి మా భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చి మా చేయి పట్టుకొని మా దగ్గరుండి మా భూమిలో తీసుకొని వెళ్ళి మాతో దగ్గరుండి మీరు అరక కట్టించి మా భూమి దున్నిచ్చాలని చెప్పి నా చేతిలో చేసి వాగ్దానం తీసుకున్నారు. ఆ రోజు నేను చెప్తా ఉన్నాను ఆ తల్లులకి, అందుకే మీకోసమే ఇందిరమ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం, వచ్చి మాట మర్చిపోం, తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం, పట్టాలు ఇస్తాం, ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి నడిపించి మీ భూమిని దున్నిస్తాం, పంట పండిస్తాం, ఆ పంటకు కావలసిన రుణాలు ఇస్తాం, నీటి వసతులు కూడా కల్పిస్తాం. ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేస్తుందని చెప్పటం కోసమే ఉదాహరణగా నేను ఆ మాట చెప్పాను. మిత్రులారా, నేను పాదయాత్ర సందర్భంలో మీరు చెప్పినటువంటి ప్రతి మాటని నాకు ఇప్పటికి కూడా అవి చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. నా కళ్ళ కనపట్టినట్టుగా దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, దాదాపు 32 రోజులు ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే నేను నడిచాను. నడిచిన ప్రతి అడుక్కి నా ఒంట్లో శక్తి నశిస్తూ ఉంటే మీరందరూ కలిసి మీ శక్తిని నాకు శక్తిగా మార్చి నన్ను నడిపించారు. ఆ నడిపించినటువంటి సందర్భంలో నేను విన్న ప్రతి మాటని ఆ రోజు మాటిచ్చాం. ఒక ప్రాంతంలో అయితే భూషిమెట్టు గ్రామంలో అనుకుంటాను, ఇద్దరు తల్లులు చేయి పట్టుకొని, అయ్యా మా భూములు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు ఇచ్చారు మాకు. ఈటీఆర్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న పట్టాలు పోయినాయి, ధరణి పేరు మీద మా భూమి మీద హక్కు లేకుండా పోయింది, తిరిగి మీరు ఇందిరమ రాజ్యాన్ని తీసుకొని రండి, తెచ్చి మళ్ళీ మీరు వచ్చి మా భూమికి సంబంధించిన పట్టాలు ఇచ్చి మా చేయి పట్టుకొని మా దగ్గరుండి మా భూమిలో తీసుకొని వెళ్ళి మాతో దగ్గరుండి మీరు అరక కట్టించి మా భూమి దున్నిచ్చాలని చెప్పి నా చేతిలో చేసి వాగ్దానం తీసుకున్నారు. ఆ రోజు నేను చెప్తా ఉన్నాను ఆ తల్లులకి, అందుకే మీకోసమే ఇందిరమ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం, వచ్చి మాట మర్చిపోం, తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం, పట్టాలు ఇస్తాం, ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి నడిపించి మీ భూమిని దున్నిస్తాం, పంట పండిస్తాం, ఆ పంటకు కావలసిన రుణాలు ఇస్తాం, నీటి వసతులు కూడా కల్పిస్తాం. ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యం పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేస్తుందని చెప్పటం కోసమే ఉదాహరణగా నేను ఆ మాట చెప్పాను.